ఢిల్లీలో జంతర్ మంతర్ ఎలాగో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అలాగా గతంలో ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడ నినదిస్తే చాలు పరిష్కారం లభిస్తుందన్న భరోసా గత కొంతకాలంగా ఇదో ప్రజల గొంతుక నిరసనల వేదిక రాజుల కాలంలో కోటగుమ్మ ముందరి ధర్మగంట ఎలాగో ఇది అలాగే ఇక్కడ ధర్నా చౌక్ కి వచ్చి ఎలుగెత్తితే తమ కష్టం ఇట్టే తీరిపోతుందని నమ్ముతారు ఈ ధర్నా చౌక్ కి ప్రతిపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాలకు ఎక్కడా లేని అనుబంధం ప్రభుత్వంపై ఎలాంటి నిరసన వ్యక్తం చేయాలన్నా ఇక్కడికొస్తే చాలు సరాసరి ఏలిన వారికి చేరిపోతుంది ఈ ధర్నా చౌక్ నగర నడిబొడ్డున ఉండటంతో ఇబ్బందిగా మారిందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి ధర్నా చౌక్ అక్కడే ఉండాలని విపక్షాలు తొలగించాలని కాలనీవాసులు ఆందోళన బాట పట్టారు ప్రాబ్లం ఉండదు ప్రతిపక్షాలైనా ఎవరైనా అందరం ప్రజలే వాళ్ళు కూడా ఆలస్యం చేయాలి ఎందుకంటే బస్సు వాసులకు ప్రాబ్లం అయినప్పుడు మా ఎన్నుకున్న నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు ఆలస్యం చేయాలి మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ముందుకు రావాలి కానీ మాకు ప్రాబ్లం ఇంకా పెద్ద ప్రాబ్లం చేయదని మేము వేడుకుంటాం ఎందుకంటే మా పిల్లలు మా ఫ్యామిలీ పెద్ద మనుషులు అందరూ వస్తున్నారు ఇక్కడికి వాకింగ్ ఇప్పుడు అలాంటి వాతావరణం లేకుండా పోయింది ఇక్కడ వాటర్ బాటిల్స్ పాటిస్తారు మామూలు ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ తర్వాత బాటిల్స్ ఇవి ఇంకా చెత్త అయితే మరి దారుణంగా ఉంటుంది పెద్ద ప్రోగ్రామ్ అయింది అనుకో 10,000 మంది ఒక్కొక్కసారి ఆ రోజు ఇంకా భయంకరంగా ఉంటుంది నడవలేని పరిస్థితి ఉంటుంది అసలు వాతావరణం మారిపోయింది ఇక్కడ అసలు ఆ వాతావరణం ఫ్యామిలీతో వచ్చే వాతావరణం కూడా పోయింది అలాంటప్పుడు మేము అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా రోజులు పోరాడుతూనే ఉన్నాం కానీ ఏ నాయకులు కూడా ముందుకు రావట్లేదు ఈరోజు సీఎం గారు అన్నారు తీసేస్తాం తప్పకుండా మీ ప్రాబ్లం ఉంటే మాకు అవసరం లేదు చేస్తామన్నారు ఆ చేయనివ్వండి ప్రతిపక్షాలు ఎక్కడున్నా ప్రతిపక్షాలు ఫైట్ చేయొచ్చు మీడియా కనిపిస్తుంది ప్రజలకు కలిస్తే పేపర్ ఉంది ఏ విధానాలు వాళ్ళు అనుకుని చెప్పగలుగుతారు కానీ మాకు మాత్రం ఇక్కడ వద్దే వద్దు ఎట్టి పరిస్థితుల్లో మాకు ధర్నా చౌక్ మాకు సెంటర్లో ఉండదు కొంచెం బయట వాతావరణం ఉన్న ప్లేస్లో అనుకూలంగా ఉన్న ప్లేస్లో పెడితే మాకు సంతోషం మేము వద్దానంటే ఇక్కడ మాత్రం వద్దు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ను తరలించాల్సిందేనని స్థానికులు తెగేసి చెప్తుంటే ఇక్కడ నుంచి ధర్నా చౌక్ను తరలించడానికి అస్సలు ఒప్పుకోమనంటున్నాయి అఖిల పక్షాలు ధర్నా చౌక్ ఇక్కడే ఉండాలి ఇదే ఇందుకు సరైన వేదిక అక్కడెక్కడో ఊరవతల ధర్నాలు చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు ఢిల్లీలో ఎలాగో ఇక్కడ అలాగే ప్రజా పోరాట వేదికలు చట్టసభలకు దగ్గరగా ఉండాల్సిందే అంటారు నిరసనకారులు సరిగ్గా ఇదే నినాదంతో బస్ భవన్ నుంచి ఇందిరా పార్క్ కి ర్యాలీగా వచ్చారు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఓవైపు అఖిల పక్షాలు మరోవైపు స్థానికులు ఇక్కడ ధర్నా చౌక్ ఉండాలని కోరేవాళ్లు ఒక వర్గమైతే కాదు ఇక్కడ ఉండి తీరాల్సిందేనని మరొక వర్గం దీంతో యుద్ధ వాతావరణం నెలకొంది నాయకుల యొక్క కృత్రిమ పోరాటం మేము కాలనీ వాసులకు వ్యతిరేకం కాదు బస్తీ వాసులకు వ్యతిరేకం కాదు 22 ఏళ్ల నుంచి ఇక్కడ ధర్నా చౌక్ ఉంది ఇవాళ గతంలో ధర్నా చౌక్ అసెంబ్లీ ముందు ఉండేది సెక్రటరియట్ ముందు ఉన్నది ఇక్కడ నిజంగా కేసీఆర్ ప్రధానికి ఇబ్బంది ఉంటే మాకు సెక్రటరియట్ ముందు పెట్టు ఇవాళ అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చౌక్ ఉంది పార్లమెంట్లో జంతర్ మంతర్ ముందు ఉంది అన్ని రాష్ట్రాల్లో ధర్నా చౌకులు ఉన్నాయి ప్రజల యొక్క సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల సమస్యలు అహింసాయుతంగా తమ కడుపులోని బాధ ఏలుతున్న ప్రభువులకు చెప్పే అవకాశం ప్రజలకు లేదా ప్రజాస్వామ్యం ఈ ధర్నా చౌక్ ఎత్తివేయటం అంటే ప్రజల యొక్క ప్రజాస్వామికమైనటువంటి హక్కును ఎత్తివేయటమే మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన కలిసి పోరాడినాం ఎక్కడ పోరాడినాం మేము అసెంబ్లీ ముందుకు పోయినాం ఇక్కడ ధర్నా చౌక్ కావాలన్న వాళ్లు వద్దంటున్న వాళ్ల మధ్య మాటలు కాస్త ఘర్షణలకు దారితీశాయి ఉన్నట్టుండి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది సడన్ గా రక్తసిక్తంగా మారింది అక్కడి పరిస్థితి దీంతో ఒక్కసారిగా ధర్నా చౌక్ దద్దరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకే ధర్నా చౌక్ అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయన్నారు హోంమంత్రి నాయిని విపక్షాలకు ఏ అంశం దొరకలేదని అందుకే ధర్నా చౌక్ అంశాన్ని పట్టుకున్నాయన్నారు ఎవరు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు ఈ రోజు ఆయనకు ప్రతిపక్షాలు కూడా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇంకోటి ఈడోడు మధ్యన వచ్చిండు జనసేన అంట ఈడక్కడి నుంచి వచ్చిండు ఒక జనసేన వచ్చింది వీళ్ళంతా కలిపి ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నదని ప్రజలు మా వెంట రారని ఈనాడు ప్రతిపక్షాలకు జ్వరం పట్టింది వాళ్ళకు ఒక దడదడ పుట్టింది
రైతులకు కరెంట్ ఇస్తున్నాడు అటు ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తున్నాడు ఇప్పుడు ఎరువు ఇస్తున్నాడు రెండు పంటలకు ఇస్తున్నాడు ఎకరాకు 4000 కూరగాయలకు ఇస్తున్నాడు పండ్ల తోటలకు ఇస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేది ఈనాడు ప్రతిపక్షాలకు దడబుట్టి ఏది దొరకలేదు వాళ్ళకు ఇది దొరికింది ధర్నా చౌక్ धर्ना चौक निरसनलो विपक्षाल तीरुपै होममंत्री नायनी फायर अय्यारु कम्यूनिस्टुलपै तीव्र स्थायिलो मंडिपड्डारु वामपक्षालु एप्पुडू तोक पार्टीले अन्नारु कम्यूनिस्टुलु कानराकुंडा अयितुंडनि चेप्पनि कम्यूनिस्टुलकु स्थानं लेकुंडा पोतुंदि तेलंगाणलो अनि चेप्पनि कम्यूनिस्टुलु इंका रेच्चिपोतुन्नारु रेच्चिपोते सच्चिपोतारु రెచ్చిపోతే సచ్చిపోతారు రెచ్చిపోవడం కాదు మీరు ప్రజలకు అనుకూలంగా ప్రజల మధ్యపై పని చేయండి మీరు ప్రజలకు అనుకూలంగా చేసింది ఏమీ లేదు మీరు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళే మడున్నారు ఈనాడు కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళే మడున్నారు ఎవరెవరో తోకబట్టుకొని ఉంటేనే మీకు బతుకుతారు మీరు ఎలా मुख्यमंत्री तिड़ता मा प्रभुत् तिड़ता एवड़कना धैर्य स्वतंत्र वर्वा पदहे वूपाय रुण माफ मनगाड़े।